ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి జీవిత సత్యం. ఇప్పుడిప్పుడే చాలామందికి ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది. ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పబోయే 4 నియమాలను రోజు క్రమం తప్పకుండా పాటిస్తే చాలు, దాదాపు 124 రోగాలు మన దరిదాపులకు చేరకుండా చేయొచ్చు. ఈ 4 నియమాలు మనం తాగే మంచినీళ్లకు సంబంధించినవి కావడం విశేషం. అవేంటో చూద్దాం. తినడానికి 40 నిమిషాల ముందు, తిన్న తర్వాత గంట వరకు మంచినీరు తాగొద్దు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఆహారం ఏదైనా సరే తిన్న తర్వాత గంట వరకు మంచినీరు తాగొద్దు. ఎందుకంటే తిన్న తర్వాత ఆహారం పొట్టలోని ఈసోఫెజస్లోకి వెళ్తుంది. అక్కడ హైడ్రాలిక్ యాసిడ్ ఆహారంలోని సూక్ష్మక్రిములను చంపేసి కొంత ఆహారాన్ని యాంత్రికంగా ముక్కలు చేస్తుంది. తక్కువ pH విలువ కలిగిన హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎంజైమ్లకు ఉపయోగపడి ఆహారం జీర్ణమై శక్తిని విడుదలయ్యేలా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఆహారం తిన్న వెంటనే నీరు వచ్చి చేరడం వలన హైడ్రాలిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ డైల్యూట్ అయిపోతాయి. జీర్ణం తర్వాత వ్యర్థాలు మిగిలిపోతాయి. ఇవి అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే తినడానికి 40 నిమిషాల ముందు, తిన్న తర్వాత గంట వరకు మంచినీరు తాగొద్దు. నీళ్లను ఎప్పుడూ ఒకేసారి గడగట తాగొద్దు. నీళ్లను ఒకేసారి కాకుండా టీ, కాఫీల మాదిరిగా నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. అలా చేయడం వలన ప్రతి గుటకలో నోటిలోని లాలాజలం కొంత మొత్తంలో నీటితో పాటు లోనికి పోతుంది, కాబట్టి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా నీటిని ఒకేసారి గడగడ తాగితే దాని మీద శరీరంలోని హైడ్రోక్లోరిక్ ఎక్కువ మొత్తంలో ఒకేసారి చర్య జరపాల్సి వస్తుంది. ఈ సందర్భంలో అధిక యాసిడిటీ కలుగుతుంది. ఇది రక్తాన్ని ప్రభావితం చేస్తుంది. దీని ద్వారా అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందువలన నీళ్లను ఒకేసారి గడగడ తాగొద్దు. కూల్ వాటర్, ఐస్ వాటర్ తాగొద్దు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే శరీరంలో ప్రతిక్షణం ఏదో ఒక చర్య జరిగి బాడీ అంతా వేడిగా ఉంటుంది. ఆ సమయంలో కూల్ వాటర్ తాగితే 2 వ్యతిరేక టెంపరేచర్స్ బాడీ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. తప్పదు అనుకుంటే కుండలోని నీరు తాగడం చాలా బెటర్. అంతేకాని ఐస్ వాటర్ వద్దు. నిద్రలేవగానే 2-3 గ్లాసుల నీటిని తాగాలి. ఇప్పుడిప్పుడే ఈ నియమాన్ని చాలామంది ఫాలో అవుతున్నారు. నిద్రలేవడంతోనే 2 గ్లాసుల నీరు తాగడం చాలా మంచిది. ఆ నీరు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాన్నంతా మల విసర్జన ద్వారా బయటకు పోయేలా చేస్తుంది. ఒక్కసారికే శరీరంలోని వ్యర్థాలను విసర్జించే వారికి రోగాలు వచ్చే అవకాశం చాలా తక్కువ. మరి నీటితో ముడిపడి ఉన్న ఈ నియమాలను క్రమం తప్పకుండా పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.